ముందే నన్ను వాడుకో పొద్దు వాణిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు విపోకముందే నన్ను వాడుకో వాడుకో ఏ సయ నీకాడి మోస్తా వాడు ఏ సయ్యా మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు పోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన యవ్వన బలము నిర్విర్యము కాకముందే నీకున్న సంపదలన్నీ రెక్కలోచిపోకముందే నీవిచ్చిన యౌవన బలము నిర్విరియము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలోచి పోకముందే వాడుకో ఏ సయ్యా నీ కాడి నే మోస్తాం వాడుకో సయ్యా నీ కాడీ నే మోస్తాం వాడిపోక ముందే నన్ను వాడుకో పోద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో ఎసయ్యా నీ కాడి నే మోస్తా వాడిపోక ముందే నన్ను పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నాదినముల పరిమాణం సంపూర్ణము కాకముందే నీ విచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణ కాకముందే వాడుకో వాడుకోసీ నీ నే మోస్తా వాడుకో నీ కాడి నే మోస్తా పోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోకముందే పోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడుకో ఏ నీ కాడి నే మోస్తా హలో దేవున్నామ స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మెస్సియాతో ఈరోజు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభములు కలుగునగాక ఈరోజు మన అంశం దేవుని కనుదృష్టి ఎవరిపై ఉండును చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా కృపగల మా తండ్రి గల మా యేసు మీకు వందనాలు ప్రభువ మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి నాయన నేను బలహీనుణ్ణి అల్పుణ్ణి అయినప్పటికీ ప్రభావ నిలువబెట్టించి నా ద్వారా నాయన బిడలకి నాయన ఈ మాటలు వినిపిస్తున్నందుకు వందనాలయ నా జ్ఞానంతో చెబితే ఎవ్వరు నాయన వినరు ప్రభు నన్ను మీ సెలువు సాట్ను మరుగుపరిచి మీ దివ్యమైన మంచి మాటలు ప్రభు నా ద్వారా ఈ వినిపించండి వినే మనస్సు అందరికీ దయచేయమని వాళ్ళ కుటుంబాలను దీవించి బలపరచమని వేస్తున్నామని అడుగుతున్నాన్ తండ్రి ఆమెన్ మన అంశం దేవుని కనుదృష్టు దృష్టి ఎవరిపై ఉండును ప్రేమ దేవుని బిడ్లారా దేవుడు ఆయన్ని ఆయన నరులందరిని కూడా చూస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కీర్తనకారుడు ముప్పై మూడో కీర్తన పదమూడవచ్చును పద్నాలుగు వచ్చిన మనం గమనిస్తే దేవుడు నల్లందరిని దృష్టించున్నాడు భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచుండను చూశారా భూలోక నివాసులు ఇక్కడ క్రైస్తవులన్నీనే లేదు భూలోకంలో సృష్టిలి యావత్తు ఎంతమైతే ఉన్న ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి వైపు దేవుడు ఆయన కనుదృష్టితో చూస్తున్నట్లుగా గంధకర్త చాలా క్లారిటీగా రాశాడు ప్రేమ బిడ్లారా లోక భూ భూలోకంలో నివాసులు అందరూ అని ఉంది ఇక్కడ ఈ దినము భూలోకంలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు బైబిల్ చెప్తా ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ప్రిమని దేవుని బిడ్డారా అలాంటి దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి కుటుంబాలను బట్టి మన యొక్క విధానాలను బట్టి అందరి వైపు ఆయన చూస్తూ ఉంటాడంట మాత్రమే కాదు దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చూసారా మంచివారిని చెడ్డవారిని ఆ కన్నులు చూస్తాయన్నట్టుగా ఉంది చూడండి దేవుడి అంట మంచివారిని చూస్తాయంట చెడ్డవారిని చూస్తాయంట ఈ దినము నీవు ఈ ఈ కేటగిరీలో నీవు ఎవరిలాగా ఉన్నావు మంచివారిలాగా ఉన్నావా చెడ్డవారిలాగా ఉన్నావా చెడ్డవారులాగా ఉంటే ఏంటండి ఆయన కనుదృష్టి సోస్తూ ఉంది కదా అని మనం అనుకోవచ్చు అక్కడే మనం పొరపాటు ఉన్నాం ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి అందుకే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుని వైపు చూసి రక్షణ పొందుకోమంటున్నాడు కాబట్టి ఈరోజు ఆయన కనుదృష్టిని గురించి నా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో నాకు నా యొక్క కనుదృష్టి ఎలాంటి స్థితిలో ఉన్న వారి మీద ఉంటుందని చాలా క్లారిటీగా బైబిల్ గ్రంథంలో మనకి చూపించాడనమాట ఇక్కడ ఇంకా అంటాడు దేవుని దృష్టి నరుల మార్గము మీద ఉండును అంత మాత్రమే కాదు వారి నడకలన్నీ చూస్తాడు చూస్తున్నట్టుగా ఉంది ఇక్కడ అంటే మానవుని యొక్క నడక మానవుని యొక్క మార్గం ఇక్కడ పురుషుడని కాదు స్త్రీ అని కాదు నువ్వెవరైనా సరే నీ మార్గం ఎలా ఉందో దేవుడు చూస్తూ ఉంటాడంట నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు చూస్తూ ఉంటాడంట నీ మార్గము చక్కని మార్గం అయితే ఓకే అదే చెడు మార్గం అయినప్పుడు దేవుడు అలా వెళ్ళొద్దు అది మంచిది కాదు అని చెప్తాడు ప్రియమే దేవనబిళ్ళారావు మన తల్లిదండ్రులు మనం చెప్తా ఉంటారు ఏమని అయా స్కూల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు మంచి సహవాసం చేయాలి ఏంటి అంటే చెడు మార్గంలో వెళితే నా బిడ్డ చెడిపోతాడు నా కుమార్తె చెడిపోద్ది అని తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఇక్కడ దేవుడు కూడా మనం దేవునికి బిడ్డలు కాబట్టి మనము చెడు మార్గంలోకి వెళతారేమోనని మంచి మార్గంలో నడిపించాలని ఆయన కనుదృష్టి నరుల మీద ఉందని ఇక్కడ గందకత్త చాలా క్లారిటీగా ప్రేమ దేవనబిడ్లారా మన ఆలోచనలు మన తలంపులు కాదు కానీ ఏబు గారు ముప్పై నాలుగు ఇరవై ఒకటి రాస్తున్నాడు అనమాట వాడి నడ నడకలన్నీ కనిపెట్టి చూస్తాడు నడక చూశారా అందుకే అంటాడు నీ నడక నీ పడక నీ స్థితిగతులన్నీ కూడా నాకు తెలుసు అంటాడు మరి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం ఏమనంటే నేను చేసేవన్నీ ఎవరు చూడరులే అని మనోళ్ళు స్వామి చెప్తారు పిల్లి పాలు తాగుతానంట నన్ను ఎవరు చూడని అనుకుంటూ ఉంటుందంట కానీ వెనక నుంచి కొడతారు కాబట్టి నీ నా స్థితి కూడా అంతే నన్ను ఒక ఆయన చూస్తాడనే మర్మాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే మన నడక్క స్థిరపరుచుకుంటాం మన మార్గం చెడు మార్గం వైపు తిరగకుండా ఉంటుంది మన ఆలోచన చెడు వైపు తిరగకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట చాలా క్లారిటీ ఇక్కడ జక్రయ్య ప్రవక్త రాస్తాడు నాలుగు పదిలో దేవుని ఏడు నేత్రములు లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది చూశారా ఏడు నేత్రములు గలవాడు మన దేవుడు ప్రైజ్ ద లాడ్ చూడండి ఏడు నేత్రములు గలవాడు ప్రతి ఒక్కరిని చూస్తాడు ప్రేమ దేవుని బిడ్లారా మన మన పెద్దలు చెప్తారు చదువు మూడో నేత్రం అని మానవునికి రెండు నేత్రాలు చదువు మూడో నేత్రమని కానీ మన దేవునికి ఏడు నేత్రాలు ఉన్నాయి అందుకే జక్రయ్య ప్రవక్త దేవుని ఏడు నేత్రములు లోకమంతా సంచరించును ఎంత గొప్ప మాట చూడండి కాబట్టి మన ఆలోచన విధానాలు కానీ మన తలంపులు కానీ దేవుడికి తెలుసు నీ నడక తెలుసు నీ మార్గం తెలుసు నీ నీ యొక్క విధానం తెలుసు మరి చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తాడని ఇదైనా మనం విన్నాం మనం ఏ కోవలో చెందిన వారంగా ఉన్నాం ఆయన చూసినప్పుడు మనం సెట్రేట్ చేసుకోకపోతే ఆయన చూస్తున్నాడు కాబట్టి మన బ్రతుకు మార్చుకోకపోతే మన ఆలోచన విధానం మార్చుకోకపోతే చాలా పరిస్థితి సంభవించాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ పౌల్ గారు హెబ్రి సంఘంతో చెప్తున్నాడు నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన ఏముందంటే మన దేవుని కన్నులకు అన్నీ మరుగు లేకుండా తేటగా కనబడును ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరుగు లేకుండా తేటగా కనపడతాయి అంటాం హెబ్రి సంఘానికి పౌలు గారు చాలా క్లారిటీగా బోధ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి మారుద్దేమోనని వాళ్ళు తప్పిపోతారేమోనని చెడు మార్గం వైపు ప్రయాణిస్తారేమోనని దేవుళ్ళలో ఉండలేకపోతున్నారేమోనని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందుకే పౌలు యొక్క విధానం చాలా గొప్పగా ఉంది ఆయా సంఘాలకి ఎక్కడ ఏమైతే ఉన్నాయో ఎక్కడ ఏమైతే ఉందో ఆ పరిస్థితులన్నీ కూడా సరి చేసుకోండి అని అక్కడ చెప్పడం జరిగింది ప్రేమ దేవుని బిడ్డలారా ఇంకా మనం గమనిస్తే ఇంకా దేవునికి కన్ను దృష్టి ఎవరిపై ఉంటుందంటే దేవునికి భయపడేవారిపై ఉంటుంది చూసారా దేవునికి భయపడేవారి మీద ఉంటుంది దేవునికి భయపడాలి నీవు నీ కుటుంబం నీ బిడ్డలు దేవునికి భయపడుతున్నారా భయపడ్డట్టు నటిస్తున్నారా చూడండి అనేది కొంతకాలమే వెంటనే కనుక్కుంటారు కానీ హృదయపూర్తిగా నువ్వు దేవుని కనుక భయపడితే ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది మాత్రమే కాదు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి నిలుచునంది ఇక్కడ కీర్తనకారుడు ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది అక్షనాల్లో ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన దృష్టి నిలుచును చూడటం వేరు నిలవటం వేరు ఇక్కడ అందరిని చూస్తున్నట్టుగా మనం చదువుకున్నాం చెడ్డవారిని మంచివారిని కానీ ఇక్కడేమంటాడంటే ఆయనకు భయపడేవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన దృష్టి నిలుచును ప్రైజ్ ద లాడ్ నిలబడటం అంటే చూడండి ఎవరికి చూడటం వేరు కరెక్ట్గా అదే అటే వైపు చూడటం వేరు నిలబడటం దృష్టి నిలబడొద్దంట అంట ఒక మన కళ్ళకి అందమైనది కనబడ్డప్పుడు దృశ్యం ఆ దృశ్యాన్ని మనం చూస్తాము పక్కకు కూడా బాదు చూపు అలాగే దేవుడు తన మీద ఎవరైతే భయపడతారో తనకి తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంది ఇక్కడ కాబట్టి దేవుడు దృష్టి మన మీద నిలబడాలంటే దేవుడు మన దగ్గర ఆగిపోవాలంటే దేవుడు మనతో ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవునికి భయపడాలి అందుకే భయపడొద్దు చూసారా మనం మనుషులకి భయపడుతున్నాం నువ్వు దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి భయపడొద్దు భయపడొద్దని బైబిల్లో మూడు వందల అరవై ఐదు ఉందంట చూసారా మనము దేవునికి భయపడకుండా ఈ లోకానికి భయపడుతున్నాం లోకంలో మనుషులు మనుషులకు భయపడుతున్నాం ఆస్తిపరులకు భయపడుతున్నాం కాబట్టి దేవునికి అసలైన ఆయనకు నువ్వు భయపడితే ఆయన కనుదృష్టి నీ మీద నిలుచును ప్రైజ్ అలాడ్ చూడండి ఇంకా మనం గమనిస్తే నీతిమంతుల మీద ఆయన కను దృష్టి నిలబడద్దని ఉంది ఇక్కడ ఎవరు నీతిమంతులు బైబిల్ చెబుతూ ఉంది ఒక్కడ కూడా లేడని చూశారా నీతిమంతుల మీద నాకు అనుదృష్టిని నిలుచునని ఉంది ఇక్కడ మరి బైబిల్ ఏమో ఒక్కడ కూడా మంతులు లేడని చెప్తా ఉంది ఏంటి మర్మం అంటే నీతిమంతుని ఎవరైతే ఆరాధిస్తారో నీతిమంతునితో ఎవరైతే నడుస్తారో నీతిమంతుడికి ఎవరైతే భయపడతారో నీతిమంతుని ఆశ్రయించిన వారు నీతిమంతుల లెక్క చూశారా మాత్రం ఎసేబు తెగించి వారు ఆ దేహాన్ని నాకు ఈమెని వారికి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు బైబిల్లో రాయబడి తెగించని అంటే ఏది ఏమైనా నాకు ఆయన సమ ఆయన యొక్క శవం కావాలి అని అడుగుతాడనమాట ఆయన కోసం తవ్వించుకున్నటువంటి సమాధిలో పెట్టేదానికి ఆయన వెళ్ళి యేసుప్రభువారు యొక్క శవాన్ని అడుగుతాడు అక్కడ అడిగి అక్కడ ఏమంటాడంటే మీరు ఈరోజు చేసింది కరెక్ట్ కాదు చాలా తప్పు చేశారు అని చెప్తూ ఏది ఏమైనా ఆ శవాన్ని నాకు ఇవ్వండి లేకపోతే శవాన్ని ఇవ్వరంటే ఎవరికి చూడండి ఆయన మంతుని యొక్క శవాన్ని భద్రపరిచేదానికి అడిగినప్పుడు ఆయన నీతిమంతుని పట్టిలో ఆయన పేరు ఉంది ప్రేమేందేని బిడ్లారా ఎంత క్లారిటీ ఎంత క్లారిటీ నీతిమంతుని యొక్క విధానంలో ఉన్నట్టు ఉన్నట్టుగా ఆయన పేరు అంత అంతమాత్రమే కాదు ఇంకొకరిని మనం గమనిస్తే మరియ భర్త ఈ లోకంలో భర్త వేసేవు మరి ఆమెను విడనాడాలనుకున్నాడు ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అనుకున్నట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన తీసివేయి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించబడదన్నప్పుడు ఆయన మాటకి అంటే నీతిమంతుని మాటకి ఒబేయి మరి ఆమెని వివాహం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆయన కూడా నీతిమంతున పట్టిలో ఉన్నట్టుగా బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి దినము నీవు కూడా నీతిమంతుని మాట విని ఆయన ప్రకారంగా నడిచి ఆయన ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి నిలుచును అంత మాత్రమే కాదు వారి మొరల వైపు కూడా దేవుడు వింటాడని ఉంది ఇక్కడ బైబిల్లో చాలా మర్మాలు కనపడతాయి ఇక్కడ ముప్పై నాలుగు పదిహేను వచ్చినలో ఈ మాట ఉంది వారి మొరలపై దేవుని యొక్క చూపు ఉంటుంది నీతిమంతులు మొరపెడితే కాబట్టి నీతిమంతుని పట్టీలో నువ్వు చేరాలంటే నీ కుటుంబం చేరాలంటే నీతిమంతుని వైపు చూడాలి నీతి నీతిమంతుణ్ణి ఆరాధించాలి నీతిమంతుణ్ణి స్వరక్షికుడిగా అంగీకరించాలి నీతిమంతుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించాలి ఇంకా మనం గమనిస్తే చూడండి అక్కడ అంటాడు దేవుని మాట నీతిమంతులను ఆయన చూడకపోడు చూశారా అంత మాత్రమే కాదంట ఏబు ముప్పై ఆరు ఏళ్ళు రాయబడ్డది ఏమనంటే రాజులతో వారిని కూర్చుండబెట్టును చూసారా ఎవరైతే నీతి మంత్రులుగా ఈ లోకంలో ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన చూస్తాడంట చూడటమే కాదు ప్రేమేందేమని బిడ్డలారా రాజుల ప్రక్కన వారిని కూర్చుండబెడతాడంట ఎంత ఎంత క్లారిటీ ఎగ్జాంపుల్ ఏసేబు ఏసేబు ఈ లోక సంబంధమైనటువంటి సామాన్యుడు మరి ఎక్కడ కూర్చున్నాడు రాజులు పక్కన కూర్చున్నాడు ఐగుప్తు దేశంగాని దేశం వెళ్ళి రాజు అయిపోయాడు ప్రేమ నిలారా ఎంత క్లారిటీ అంటే దేవునితో నువ్వు ఉన్నప్పుడు నీ స్థితి కూడా అలాగనే ఉంటుంది రాజుల పక్కన నీకు సీట్ అరేంజ్ చేస్తాడు రాజులతో మాట్లాడటానికి అర్హత ఇస్తాడు చూడండి చాలామంది మనం గమనించాలి నా గొప్పతనం వల్ల నేను అక్కడ పోయి మాట్లాడాను కాదు నీ గొప్పతనం కాదు నిన్నక్కడికి నిన్న అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు అంతే నువ్వు ఒక ఒక మంచి పెద్ద వ్యక్తి దగ్గరికి నిన్ను నువ్వు వెళ్ళినప్పుడు మనం అనుకుంటావు నాకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళాను కానే కాదు నిన్ను వారిని కలపడానికి దేవుని కృప ఉంటేనే దేవుని కృప ఉంటేనే కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నట్టుగా మనము ఆలోచించాలి ప్రేమ జ్ఞాన బిడ్లారా ఇంకా దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంటుందంటే దేవుని ఎడల యదార్థ హృదయం గల వారి మీద ఉంటుందంట దేవుని ఎడల యథార్థ హృదయం గల వారిని దృఢపరుచుటికై దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది చూడండి ఈ మాట ఆశ రాజుతో హనాని ప్రవక్త చెబుతూ ఉన్నాడు రాజా దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే యథార్థ హృదయులపై పై ఉంటుంది మరి నీ హృదయం ఎలా ఉంది యథార్థంగా ఉందా అవకతవకలతో ఉందా యథార్థ హృదయంతో నీ యొక్క హృదయం ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు అంతమాత్రమే కాదు దేవుని యొక్క ఆలోచన ఆయన కనుదృష్టి అక్కడంతా నీ దేశమంతా సంచారం చేస్తుంది రాజా కాబట్టి దేవునితో నువ్వు యథార్థంగా నడువు నువ్వు ఉన్నంతకాలము శక్తివంతమైన రాజుగా నువ్వు ఉంటా ఉండాలంటే నువ్వు యథార్థంగా ఉండు యథార్థంగా ఉండేవారిని దేవుడు బ్లెస్ చేస్తాడు అని ఆశ రాజుతోటి ఒక ప్రవక్త చెబుతున్నటువంటి మాట దినము నీతో నాతో చెబుతున్నట్లుగా మనం భావించాలి దేవుని బిడ్డలారా ఇంకా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే చూడండి ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా దృష్టి ఉండునని ఉంది ఏ స్థలము నువ్వెక్కడుంటే ఎక్కడా నువ్వే నువ్వు ఎక్కడుంటే ఎక్కడ పొలంలో ఉంటే పొలంలో ఇంట్లో ఉంటే ఇంట్లో ఆఫీసులో ఉంటే ఆఫీసులో నీ నీవు ఎక్కడైతే ఉండి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటావో ఆయన కనుదృష్టి అంట నీ ప్రార్థన దగ్గరకు వచ్చేస్తుందంట ప్రైజ్ ద లాడ్ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉండును నా చెవులు దానిని ఆలకించును ఎంత గొప్ప అండి అందుకే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటాడు ఇద్దరంటే ఎవరు నీవు నీ భార్య ముగ్గురంటే నీ పిల్ల పిల్లలు కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను ఎస్ ఈ స్థలం చేయబడు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దృష్టి నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో జీవించాలి ప్రార్థన జీవితంలో మన ఆలోచన ఉండాలి ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది చాలామంది మనం క్రైస్తవ జీవితంలో ఇది గమనించట్లేదు బలమైనటువంటి యఫన్ ఉంది మన దగ్గర బలమైనటువంటి ఆయుధం ఉంది మన దగ్గర మన ఈ ఆయుధాన్ని మనం ఎవరు కూడా ఉపయోగించట్లేదు ఉపయోగించట్లేదు అది మన దగ్గర ఉంది కానీ అలాగని పెట్టుకుంటూ ఉన్నాం ఉపయోగించడానికి ప్రయత్నించు ఆటంబాము కన్నా బలమైంది ప్రార్థన అలాంటి ఆయుధాన్ని నువ్వు వాడినప్పుడు దేవుడు నువ్వు నీ స్థలం దగ్గర నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో ఆ స్థలం దగ్గరికి ఆయన కందృష్టి వస్తు వస్తున్నట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రెండో దినవృత్తాంతాలు ఏడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో రాయబడదు ప్రేమ దేవుని బదిలారా దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది చాలా గొప్పది సలోమాన్తో దేవుడు చెప్తాడు సలోమాను అడుగుతున్నాడు దేవుడిని అయ్యా నువ్వు కట్టమన్నట్టుగా నేను మందిరాన్ని కట్టాను అని ఆ మందిరం కట్టించి కట్టి ముగించిన తర్వాత ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడికి వస్తాడు వచ్చి ఏమంటాడు తెలుసా సలోమాన్ తోటి నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడున్నను ప్రయద ఎంత గొప్ప దేవుడు ఆయన దృష్టి ఆయన మనస్సు ఎల్లప్పుడూ అక్కడే ఉంటుందని చెబుతున్నాడు ఎందుకని ఎందుకని ఏంటి ఆ ప్రేమ దేవునితో నీ ఉన్నప్పుడు నీ నీ దగ్గరికి ఆయన దృష్టి ఆయన మనస్సు ఎల్లప్పుడూ అక్కడికే ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి నీవు ప్రార్థన చేసుకునే కుటుంబంగా నీ కుటుంబం ఉందా ప్రార్థన అనేది శక్తివంతమైందని గమనిస్తున్నావా ప్రార్థన అనేది చాలా లోతైందని నువ్వు గమనిస్తున్నావా ఆశామాష కాదు ప్రార్థన అంటే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది మరి ఎందుకు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అన్నీ చేస్తున్నాం ఇది మాత్రం చేయట్లేదు కాబట్టి ఆలోచించు ప్రేమ దేవుని బిడ్డ ప్రార్థన అనేది నీ జీవితాన్ని మార్చుద్ది ప్రార్థన అనేది నీ ప్రణాళికను మార్చుద్ది ప్రార్థన అనేది శక్తివంతమైనది ఉంటుందని నువ్వు గమనించు కాబట్టి నేను నా కుటుంబం ప్రార్థనలో జీవించ జీవించాలి ప్రార్థన చేసుకోవాలి దేవుడిని అడుగుతూ ఉండాలి ప్రతి ఒక్కరితోనే దేవుడు మాట్లాడే దేవుడు నాకు ఉన్నాడని ఎందుకు మన గ్రహింపు రాదు చూసారా అక్కడ ఇంకేమంటాడంటే రెండో దినవృత్తాంతాలు ఏడు పదహారులో సంఖ్యాకాండం ఆరు ఇరవై ఐదులో కూడా ఉంది ఇక్కడ ఏమని ఎక్కడ నామం ఉండు ఉంటుందో ఎక్కడ దేవుని నామం ఉంటుందో అక్కడ నాకు దృష్టి ఉంటుంది మరి దేవుని నామము అన్ని నామముల కన్నా పైనామం అది మరి ఆ నామము ఉన్న చోట దేవుని ఎక్కడ దేవుని నామం ఉంటుందో అక్కడ నా దృష్టి ఉండును అంటున్నాడు ఆయన చూడండి నీ ఇంట్లో ఏ నామము ఉంది నీలో ఏ నామం ఉంది అందుకే మోషే గారితో చెప్తా ఉన్నాడు దేవుడు మోషే ఇస్రాయల్ ప్రజలకు నా మాటగా చెప్పు ఏమని వారి వారి నోడల్లో నా నామం ఉంటే వాళ్ళని నేను ఆశీర్వదిస్తారని చెప్పు ఎంత క్లారిటీ అండి కాబట్టి దేవుని నామమున్న కుటుంబాన్ని దేవుడు చూస్తాడు ఈ దినము దేవుని కనుదృష్టి అందరి మీద ఉంటుందనేది ఉంది అయితే ఆయనకు భయపడేవారి మీద ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళ మీద ఆయన కనుదృష్టి నిలుచును ప్రైజ్ అలవాటు నిలబట్ట వేరు చూడటం వేరు కాబట్టి నీ కుటుంబంలో దేవుడు నిలబడాలంటే నీ కుటుంబంలో దేవుడు రావాలంటే ఒకసారి దేవుడిని పిలువు ఒక్కసారి దేవునితో సాహవాసం చేయి అందుకే అబ్రహాము గారు ఎండవేళల చూడండి నా ఇంటిని దాటిపోవద్దయా గుడారములో నిలబడి దూరంగా పరిగెత్తుకొని సాగిలపడి దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు ప్రియమేందేని బిడ్లారా చూడండి ఆయన కనుదృష్టి నా ఇంటి మీద ఉండాలి ఆయన ఆయన కాలు నా ఇంట్లో మోపాలి నా ఇంటిని దాటిపోవద్దయా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు పెట్టినటువంటి విందు తిన్న తర్వాత ఆ ఇంట్లో కొరత కనపడది ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి ధనం ఉంది అన్ని ధనభాగ్య భోగభాగ్యాలు ఉన్నాయి కానీ సంతానం లేదు ఈ దినము నీ ఇంట్లో కూడా కొరతుంది మన ఇంట్లో కూడా కొరతుంది ఆ కొరత తీరాలంటే ఆహ్వానించు ఏసయ్య ఇంటికి ఆహ్వానించు నువ్వు రా ప్రభు నాతోటి మాతోటి నువ్వు లేకపోతే మా మహంత కొరతనయ్యా అని అడుగు ఖచ్చితంగా దేవుడు నీ మాట వింటాడు నీ ప్రార్థనకి ఆయన దృష్టి నీ మీద ఉంటుంది నీ కుటుంబం మీద ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇంకా ద్వితీయభయస్కరణ పదకొండు పన్నెండు అంటాడు దేవుని బిడ్డలపై ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉండును అంటే సంవత్సరాది మొదలు కానీ సంవత్సరాంతం వరకు ఆ కుటుంబాలను దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మన దేవుడు చూసే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు శక్తివంతమైన దేవుడు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి నా దేవుని దృష్టి నా కుటుంబంపై ఉండాలి నా దేవుని దృష్టి నా బిడ్డల మీద ఉండాలి నా దేవుని దృష్టి మమ్మల్ని కాపాడాలి అంతమాత్రమే కాదు మా దేవుని దృష్టి మా మీద నిలబడాలి అలాగనే ఉండాలని దేవుడు అడుగు అందుకే ఇరిమి ప్రవక్త ఇరవై నాలుగు ఆరు ఏడు వచ్చినా అంటారు ఆయన బిడ్డలకు మేలు కలగాలని ఆయన దృష్టి వారి మీద ఉంటుందంట కాబట్టి దేవుని యొక్క మాట చాలా క్లారిటీ అందుకే ఒకటో పేదడు మూడు నాలుగులు అంటాడు సాధు స్వభావం గలవారిని మృదు స్వభావం గలవారిని ఆయన చూచును మరి ఏ స్వభావంతో జీవిస్తూ ఉన్నావు ఆయన చూడాలంటే ఆయన కన్ దృష్టి మన మీద ఉండాలంటే మన స్వభావాన్ని కూడా మార్చుకోవాలి ప్రిమంది బిడ్డారా దేవుడి మాటలను దీవించిన గాక చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుడా కృపగల మాత్రండి ఏదైనా మన ఆయన దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో ఆయన మీరు బోధించారు ప్రభు అయ మా మీద ఉంచి కనికరించండి ఈ యొక్క వాక్య ఉన్న బిడలందరి మీద కూడా మీ దృష్టి ఉంచి వాళ్ళ కుటుంబాలను దీవించి బలపరచమని అయ్యా నా తని నాయని ప్రోక్షణ టీవీని కూడా బలపరిచి ఆయన స్థిరపరచమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్